స్ఫూర్తి ఇన్ఫో తెలుగు. ఎస్ఎస్సి పాస్ అయినటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి IIIT బాసర యొక్క అడ్మిషన్ల విధి విధానాలు ఈరోజే వెలువడినాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫోను మొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేయండి. దీనివల్ల మా నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు మొట్టమొదటనే చేరుతుంది. ఇక లైక్ చేయడం మరవద్దు. ఇక విషయంలోకి వచ్చేస్తే ఎస్ఎస్సి పాస్ అయినటువంటి విద్యార్థులు ఎదురుచూస్తున్నటువంటి IIIT బాసర, దీన్ని RGUKT బాసర అని కూడా పిలుస్తాం. దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ రేపే అంటే జూన్ 1వ తేదీ నాడు వెలువడబోతుంది. అయితే దానికంటే ముందే ప్రాస్పెక్టస్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ RGUKTకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది 1 జూన్ నాడు మనకు వెలువడుతుంది, అంటే రేపు వెలువడుతుంది. అయితే అప్లికేషన్స్ అనేటివి 5 జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవింగ్ మాత్రం 19 జూన్ నాడు ఉంటుంది. అయితే ఎవరైతే PH అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కానీ, స్క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ మరియు NCC స్పోర్ట్స్ కోటా కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అప్లికేషన్లను RGUKT బాసర్కి మనం పంపించాల్సి ఉంటుంది ప్రింటౌట్ని. ఆ ప్రింటౌట్ని 24 జూన్ లోపల పంపించాలి. అయితే ఈ విధంగా పంపించిన తర్వాత దీని యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది 26 జూన్ నాడు వెలువడుతుంది. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది 26 జూన్ నాడు వెలువడుతుంది. అయితే దీంట్లో కొంచెం డేట్లు కూడా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు తెలిసినటువంటి వివరాల ప్రకారం 26 జూన్ నాడు టెంటేటివ్ లిస్ట్ అనేది మనకు వెలువడేటటువంటి అవకాశం ఉంది. ఎవరికైతే సెలక్షన్ లిస్టులో టెంటేటివ్ లిస్టులో వచ్చారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తర్వాత మిగతా అన్ని ప్రాసెస్ ఫిలప్ చేసేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు వరకు అందినటువంటి బాసరకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. ఇంకా దీని యొక్క విధి విధానాలు అంటే బాసర లోపల ఉండేటటువంటి విధి విధానాలు ఏంటంటే, అంటే బాసరకు ఈ IIIT బాసర లోపల మనం బీటెక్ ప్రోగ్రామ్, 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఇది. 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ లోపల మనం అడ్మిషన్ పొందాలంటే ఫస్ట్ చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనం మన యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపిన తర్వాత RGUKT.ac.in అనేటటువంటి వెబ్సైట్ లోపల మనం 5వ తేదీ 5 జూన్ నుంచి మనకు అప్లికేషన్ అప్లై చేయడానికి వాళ్ళు లింక్ ఇస్తారు. మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపిన తర్వాత మనం ముందే ఆన్లైన్ ద్వారా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపి ఫీజు పే చేసిన తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది వెలువడుతుంది. ఫస్ట్ చేయాల్సినటువంటిది బేసిక్ ఇన్ఫర్మేషన్ నింపడం, నింపి ఫీజు పే చేయాలి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ నింపాలి. ప్రింట్ అప్లికేషన్ ప్రింట్ తీసి మన దగ్గర ఉంచుకోవాలి, జనరల్ క్యాండిడేట్స్ కానీ, OBC కానీ, BC కానీ. అయితే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్, NCC, స్పోర్ట్స్ కోటా లోపల అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ కింది సర్టిఫికేట్లతో పాటు అప్లికేషన్ ఫామ్ని RGUKT బాసర్కి పంపించాల్సి ఉంటుంది. ఏంటంటే TS ఆన్లైన్ సర్వీసెస్ నుంచి ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ ఒకటి, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే PH కోటా కింద అప్లై చేస్తే PH కానీ, క్యాప్ కింద అప్లై చేస్తే క్యాప్ సర్టిఫికేట్ కానీ, NCC కింద అప్లై చేస్తే NCC సర్టిఫికేట్ కానీ, స్పోర్ట్స్ కోటాలో అప్లై చేస్తే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ కానీ, అంటే డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సర్టిఫికేట్లు, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, మనం ఫీ పే చేసిన రిసిప్ట్, తర్వాత ఏ కోటా కింద అప్లై చేస్తున్నామో దాని యొక్క పూర్తి వివరాలను మనం పంపించాల్సి ఉంటుంది. తర్వాత మరి ఫీజు ఎంత ఉంటుంది, అప్లై చేయడానికి ఫీజు ఎంత ఉంటుందంటే OC కానీ BC కానీ ₹500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. SC ST లకు ₹450 ఉంటుంది. తర్వాత అదే గ్లోబల్ సీట్స్కి, అంటే ఎన్న గల్ఫ్ కంట్రీస్లో ఉండేటటువంటి పేరెంట్స్ ఉండేటటువంటి వాళ్ళు గ్లోబల్ సీట్స్కి అప్లై చేస్తే ₹1500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా గ్లోబల్ సీట్స్ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే గ్లోబల్ సీట్స్ లోపల ఏమన్నా వేకెంట్ ఉంటే వాటిని అప్లై చేసుకోవడానికి జనరల్ కేటగిరీ కింద అది కూడా ₹1500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. NRI కింద అప్లై చేయాలంటే మాత్రం
$100 చెల్లించాల్సి ఉంటుంది. ఇది మనం ఫీజు అనేది. ఇక్కడ మనం ఫీజును టిఎస్ ఆన్లైన్ సెంటర్ లోపల పే చేసిన తర్వాత మనం క్యాష్ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాష్ ఇస్తే వాళ్ళు 25 రూపీస్ మనతోటి సర్వీస్ ఛార్జ్గా తీసుకొని మనకు ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది పే చేసుకొని. ఆ రిసిప్ట్తోటే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు ఫిలప్ చేస్తే ఎట్లా అనేది, ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు మనం అప్లై చేసినప్పుడు ఏదైతే లాస్ట్గా మనం అప్లై చేస్తామో లేటెస్ట్ ఉండేటటువంటిదే కన్సిడర్ చేస్తారు, పాతవి కన్సిడర్ చేయరు. తర్వాత ఎన్సీసీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్డు, తర్వాత క్యాప్ స్పోర్ట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ని 24 జూన్ 2023 వరకు ది కోఆర్డినేటర్ యూజీ అడ్మిషన్స్ 2023-24 ఆర్జీయుకేటీ బాసర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ 504107 అనేటటువంటి దానికి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి, వెంటనే పంపించాలి. తర్వాత దానిపైన కూడా మనం అప్లికేషన్ ఫర్ ద యూజీ అడ్మిషన్స్ అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. మరి అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఆర్జీయుకేటీల గతంలో మనకు ఆన్లైన్ మనకు ఎంట్రన్స్ ద్వారా పాలిసెట్ ఎంట్రన్స్ ద్వారా వచ్చినటువంటి మార్కుల ఆధారంగా నింపడం జరిగింది. కానీ ఈసారి 10th వచ్చినటువంటి జీపీఏ ఆధారంగానే నింపుతున్నారు. ఏవైతే మనకు జీపీఏ పాయింట్స్ ఉన్నాయో 10th లోపల దాని ఆధారంగా నింపుతున్నారు. దాంతోపాటు గవర్నమెంట్ స్కూల్స్ లోపల నాన్ రెసిడెన్షియల్ అంటే జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ మున్సిపల్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ లోపల చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 0.4 అనేది అడిషనల్గా యాడ్ చేయడం జరుగుతుంది. ఇది సోషియో ఎకనామిక్ పూర్ కింద తీసుకొని వాళ్ళకి డిప్రివేషన్ స్కోర్ అంటాం దీన్ని, 0.4 అనేది అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేసేటటువంటి విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ అంటే నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్, అది కూడా జిల్లా పరిషత్ హై స్కూల్స్ కావచ్చు, మున్సిపల్ హై స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ హై స్కూల్స్ కావచ్చు, వాటి లోపల చదివినటువంటి వారికి ఆ విధంగా 0.4 స్కోర్ అనేది కలపడం జరుగుతుంది. ఇక్కడ మరి సీట్స్ ఏ విధంగా ఇస్తారంటే, 85% సీట్లు తెలంగాణ వారికే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన 15% సీట్ అనేది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థులకు ప్యూర్లీ మెరిట్ బేసిస్ లోపల ఇవ్వడం జరుగుతుంది. మరి మిగిలిన సీట్లను ఏ విధంగా ఇస్తారనే తర్వాత అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా చూద్దాం మనం. అడ్మిషన్స్ అనేవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ని అంటే ఎస్ఎస్సిలో వచ్చినటువంటి జీపీ ఆధారంగా తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పాటిస్తూ ఇవ్వడం జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఎస్సీ విద్యార్థులకు 15%, బీసీఏ విద్యార్థులకు 7%, బీసీబి విద్యార్థులకు 10%, బీసీసి విద్యార్థులకు 1%, బీసీడి విద్యార్థులకు 7%, బీసీఈ వారికి 4% సీట్లు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లోపల 3% తీసుకుంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ 1%, హెచ్ఐ హియరింగ్ ఇంపియర్డ్ 1%, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 1% ఇవ్వడం జరుగుతుంది. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ కంటే తల్లిదండ్రులు మిలిటరీలో పనిచేసేటటువంటి వారికి 2%, ఎన్సీసీ కింద 1%, తర్వాత స్పోర్ట్స్ కింద 0.5% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అమలు చేయడం జరుగుతుంది. దీని కింద 10% సీట్స్ అంటే ఉన్నటువంటి సీట్ల లోపల 10% సీట్లను అదనంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఉండేటటువంటి సీట్స్ లోపల ఇంకోటి గర్ల్స్కి 33% రిజర్వేషన్ కూడా ఫాలో అవుతారు. మరి సెలక్షన్ మెథడ్ అనేది పూర్తిగా జీపీఏ ఆధారంగానే జరుగుతుంది. ఒకవేళ సేమ్ జీపీఏ వచ్చినప్పుడు ఆ సందర్భం లోపల ఏం చేస్తారంటే, మొట్టమొదట మ్యాథ్స్ లోపల హయ్యర్ గ్రేడ్ ఎవరికి వచ్చింది తీసుకుంటారు. ఒకవేళ మ్యాథ్స్ కూడా ఈక్వల్ అయితే జనరల్ సైన్స్ లోపల చూస్తారు. జనరల్ సైన్స్ కూడా ఈక్వల్ అయితే ఇంగ్లీష్, ఇంగ్లీష్లో కూడా ఈక్వల్ ఉంటే సోషల్ స్టడీస్, సోషల్ ఈక్వల్ ఉంటే ఫస్ట్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ కూడా ఈక్వల్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ని తీసుకోవడం జరుగుతుంది. ఇవి కూడా సమానం ఉన్నటువంటి సందర్భాల లోపల లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ ఆఫ్ ది హాల్ టికెట్ నెంబర్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సిబిఎస్ఈ వారికి, ఎన్ఐఏ ఎస్ఎస్సి వారికి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత సెలెక్షన్ పొందినటువంటి విద్యార్థులకు
www.rgukt.ac.in అనేటటువంటి వెబ్సైట్ లోపల మనం చూసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. ఆర్జీయూకేటీ బాసర్ నిర్మల్ డిస్టిక్లో ఉండేటటువంటి బాసర్కి అన్ని సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత అడ్మిషన్ అనేది 6 ఇయర్స్ సంబంధించినటువంటి కోర్సులు కాబట్టి, అంటే ఈ ఇంజనీరింగ్ కోర్సులు ఈ ఫీజు అనేది కూడా పర్ ఇయర్ కూడా 37,000 ఫీజు ఉంటుంది పర్ సెమిస్టర్కి. ఇది ఇక్కడ 500 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. దీంతోపాటు 1,000 రూపాయలు రిఫండబుల్ కాషన్ డిపాజిట్ కానివ్వండి, మిగిలిన లైబ్రరీ డిపాజిట్, ఇవి చిన్న చిన్న అమౌంట్స్ కూడా ఉంటాయి. తర్వాత ఒకవేళ అదర్ స్టేట్స్ కానీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ ఉన్నట్లయితే ఏ విధంగా చూస్తారనే చూద్దాం. ఇవి కూడా